హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన దేశంలోని అత్యధిక డిమాండ్ ఉన్న మరొక కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించిన బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. అదే ఫ్లై యాస్ బ్రిక్స్ తయారీ బిజినెస్. ఇది థరీ మెషిన్ కి టెస్టింగ్ చాలు రీ, అది ఎబడి వాలి ఎబడి డయాలి దోసలు ఎంత టెస్టింగ్ కర్ బినా టెస్టింగ్ కరి భేజ్ దూ మా తు కేవో తో చలా అందో దేఖు రే ఏటా దేఖ్. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ రంగంలో ఎవరైనా చేయగలిగే బిజినెస్ ఇది. ముఖ్యంగా ఈ బిజినెస్ని మగవారు చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫ్లై యాస్ బ్రిక్స్కు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ బిజినెస్ ఎంతో లాభదాయకమైన బిజినెస్గా పేరు తెచ్చుకుంది. కాబట్టి ఈ బిజినెస్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బిజినెస్ అనేది ప్రారంభించడానికి మనకి బ్రిక్స్ మేకింగ్ మిషన్ మరియు మాల్ కలుపుకోవడానికి ఒక మిక్సర్ కావాల్సి ఉంటుంది. ఈ మిషన్ల ఖరీదు సుమారుగా 500,000 రూపాయల వరకు ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటు మనకు ఒక షెడ్డుతో కూడిన స్థలం, వర్కర్లు అవసరమవుతారు. మొత్తంగా ప్రారంభంలో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి సుమారుగా 700,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే గవర్నమెంట్ అందించే సబ్సిడీల వల్ల మనకి పెట్టుబడి భారం అనేది కొంతవరకు తగ్గవచ్చు. ఇక ఈ బ్రిక్స్ తయారీ కొరకు రా మెటీరియల్ కింద సిమెంట్, ఫ్లై యాష్ మరియు కంకర ఉపయోగిస్తారు. తయారీ విధానం కోసం మనం ఇప్పటికే ఈ బిజినెస్లో ఉన్న వారిని సంప్రదించవచ్చు, లేదా పని తెలిసిన వర్కర్లను నియమించుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో లాభాల వివరాలు చూసినట్లయితే మొత్తంగా ఈ బిజినెస్లో మనం అన్ని ఖర్చులు పోను సుమారుగా 40% వరకు లాభాలను పొందవచ్చు. అంటే నెలకు 200,000 రూపాయల బిజినెస్ చేయగలిగితే 80,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ బిజినెస్కు మార్కెటింగ్ అనేది అత్యంత కీలకం. మనం మన ఏరియాలో ఉన్న కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్తో, తాపి మేస్త్రీలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. అంతేకాకుండా మన బిజినెస్ గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేసుకోవడం ద్వారా మార్కెటింగ్ అనేది సులభతరం అవుతుంది. ప్రస్తుతం నిర్మాణ రంగం దూసుకుపోతోంది కాబట్టి నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నందువల్ల ఈ రేంజ్లో బిజినెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా. మరి ఇటువంటి ఎక్కువ పెట్టుబడి కలిగిన వ్యాపారాలను ప్రారంభించే ముందు ఈ బిజినెస్ పైన పూర్తిగా అవగాహన పొంది ఆ తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.